వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం మనతో మాట్లాడతాకి సీనియర్ రాజకీయ నాయకులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అడిసిమిల్లి జయప్రకాష్ గారు ఉన్నారు. ఈరోజు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కనీసం ప్రజలు కూడా కనిపించలేని ఆ పరిస్థితి కనబడింది. మరి పక్కన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాగొద్దు, ఈ అనిత అని చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అచ్చెన్నాయుడు గాని అలాగే తెలుగుదేశం పార్టీ చెందిన నాయకులందరూ కూడాను కంగారు పడ్డారు. ఈ అంశం మీద మనతో మాట్లాడదాకి ముందు నుంచి కూడాను నారా లోకేష్ యువగలం పాదయాత్రను అబ్జర్వ్ చేస్తున్న సీనియర్ పొలిటీషియన్ అడిసిమిల్లి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పాదయాత్ర సంబంధించి యువగలానికి ప్రజలెవరు రావట్లేదు, అనిత వద్దని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది యువగలంలో? అది పాదయాత్ర కాదు, ప్రహాస యాత్ర. అది యువగళం కాదు, గందరగోళ యాత్ర. పాదయాత్ర మహిమ అనేక అవాంతరాలకు అడ్డంకులకు ఇచ్చేసింది. ఈ పాదయాత్రే అసలు కలిసి రాల తెలుగుదేశం పార్టీకి కానీ లోకేష్ గారికి కానీ. లోకేష్ యువగళం 3,000 కిలోమీటర్లు అన్నారు మొదట తునికి, 219 రోజులు అంటున్నారు. ఎలా? జనవరి 27న కొప్పంలో ప్రారంభించారు. సెప్టెంబర్ 8 వరకు ఇది 225 రోజులు. తిరిగి నవంబర్ 26 ప్రారంభించి 16 రోజులు, మొత్తం 241 రోజులు. ఇది 219 రోజులు అంటున్నారు, ఎలా తెలవట్ల. జనవరి 27, 2023 కొప్పంలో పాప తారక రద్దుపోటు వచ్చింది. ఫిబ్రవరి 9న చిత్తూరు జిల్లాలో పోలీసులు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఫిబ్రవరి 9న మళ్ళీ గంగాధర్ నెల్లూరులో హెడ్ కానిస్టేబుల్ గుండు పోటుతో చచ్చిపోయాడు. ఇదే పాదయాత్ర సందర్భంగా భీమవరంలో రాళ్లదాడి చేసింది. 38 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు. 9న చంద్రబాబు అరెస్ట్తో నిలిచిపోయిన పాదయాత్ర. యువగళం 400 రోజులు 4,000 కిలోమీటర్లు ప్లాన్ చేశారు. యువతకును ఆకట్టేందుకు చేసిన యత్నాలు అన్నీ విఫలమైనాయి. ఈ సందర్భం నాకు గుర్తొస్తుంది. కుర్రాళ్ళతో వృద్ధులు అని శ్రీశ్రీ అన్నాడే, నారా లోకేష్ కు వర్తిస్తుంది అది. ఎందుకని? ఆయన ముసలాడు కాదుగా. అదే అట్లాగా ఉంది ఈ పాదయాత్ర నడక. రాజశేఖర గారు 64 రోజులు 1,470 కిలోమీటర్లు రోజుకి 22 కిలోమీటర్ల చొప్పున నడిచారని. అదే చంద్రబాబు నాయుడు గారు 208 రోజులు 1,470 కిలోమీటర్లు, సారీ 2,800 కిలోమీటర్లు 13 కిలోమీటర్ల చొప్పున నడిచారు. నారా లోకేష్ 3,800 కిలోమీటర్లు రోజుకు 124 కిలోమీటర్లు నడిచాడు ఆయన. కానీ 240 రోజులు 41 రోజులే లెక్క వస్తుంది ఈ పాదయాత్ర లెక్క. అసలు యువగళం అంటున్నారు, యువగళం అంటే నారా లోకేష్ వయసు ఎంత అండి? ఎంతండి? 42. 15 అంటారు మళ్ళీ వచ్చాడు. అంటే టీడీపీ వాళ్ళంతా యూత్ అంటున్నారు. అదే యూత్ అంటే ఏంటో చెప్తావు ఇప్పుడు. మీకు ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే 15-24 సంవత్సరాల మధ్య ఇండియన్ నేషనల్ యూత్ పాలసీ ప్రకారం 2004 ప్రకారం 15-29 సంవత్సరాల మధ్య యూత్. అదే అమెరికాలో 15-24 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు యువజనులు. లోకేష్ వయసు 45 సంవత్సరాలు. ఇటువంటి వాళ్ళు యూత్ అంటే మనం ఏం చేయాలి అంటే,
నారా లోకేష్ ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఆకర్షించాల. దీంట్లో ఏమైందంటే, నారా లోకేష్ అనే ఆయన ఇది పత్రికలు రాసింది చెప్తా, నారా లోకేష్ పాదయాత్ర ఫెయిల్స్ టు డ్రా క్రౌడ్ ఇన్ ఫాదర్స్ హోమ్ ట్రస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరులోనే ప్రజలను ఆకర్షించలేకపోయిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారండి. ఓకే ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అదే లోకే ఒక డెక్కన్ క్రానికల్ రాశారు, లోకేష్ యువగళం యాత్ర హాస్ నాట్ గెట్ గెయిన్డ్ ట్రాక్షన్. అదేనండి ఇండియన్ హెరాల్డ్, ఇండియన్ హెరాల్డ్ వాళ్ళు నారా లోకేష్ పాదయాత్ర ఫుల్ ఆంధ్ర టాక్, లోకేష్ పాదయాత్ర ఫెయిల్ టు ఇన్స్పైర్ యూత్, యూత్ అని ఆకర్షించలేకపోయిందని ఇండియన్ హెరాల్డ్ అనే పత్రిక రాసింది, రాశారు. ఈ మధ్యలో ఏంటంటే, ఇందాక మీరు అనిత అనిత అంటున్నారు, అనిత కొట్లాట్లు పోటీ ఈ అయ్యి అని జరిగినాయి అని, స్వయంగా అయ్యన్న పాత్ర రావద్రా పో అన్నారు, ఎమ్మటే రూట్ మార్చేసాడు ఆయన. రూట్ మార్చుకుని సగం ఎంత దూరం నడవలేనని ఇచ్చేసి బతిమాలి బామాలి చిన్నపిల్లలు చాక్లెట్లు ఇచ్చి నడిపించినట్టు నడిపించాడు. పాదయాత్ర అట్టా కొట్ట ఫినిష్ చేయాలి, మధ్యలోనే ఫినిష్ చేసేస్తున్నారు ఈ పాదయాత్ర. పాదయాత్ర కాదు, ప్రసహన యాత్ర. మాత్రం యువతని ఆకర్షించలేకపోయింది, ఏమాత్రం యువతలో ప్రభావం చూడలేకపోయింది. ఒక గంగిరెద్దుని నడిపించినట్టు నడిపి దగ్గర ఉండి ఓ బలవంతంగా బలవంతంగా నడిపిస్తున్నారు ఇతన్ని. అతనికి అతనికి ఇష్టం లేదు, ఒక చోటుకు వచ్చే చోటుకి మొండికేస్తాడు, నేను నడవను పొమ్మన్నాడు. అయ్యో దేవాంశ్ కూడా వచ్చాడు కదా, దేవాంశ్ బాబు అండి అతని గురించి ఎందుకు పాప ఆవిడ బ్రాహ్మణి గారు కూడా వచ్చి కొంచెం కోఆపరేట్ చేసింది కదండి. ఏం కోఆపరింది ఆమె, ఆడ వల్ల ఏమవుతుంది, ఇంకా ఆళ్ళల్లే దేవ బ్రాహ్మణి ఇంకా చాలా మీరు వెయ్యి రెట్లు మెరుగు ఇతనికన్నా. అవునవును, ఇది ప్రసహన యాత్రగా మారింది. ఈ పాదయాత్రనే ఎవరు గుర్తించట్ల, మనం కూడా అసలు ఈ డిస్కషన్ అవును అంతే, లోకేష్ ని మనం లెక్కలో తీసుకుని ఇంత సోచ్చేటప్పుడు, ఎందుకంటే ఆ లోకేష్ అనేవాడు అంత విలువలు లేవు, ఏమీ లేవు ప్రజల్లో, ఏమాత్రం ఇది లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సీట్లు ఇప్పిస్తానని వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు అదే ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొంత కలెక్షన్ వాళ్ళ నాన్నకి ఇచ్చి కొంత నొక్కేస్తూ ఉంటాడు. ఇది లోకేష్ కదా, నా తెలిసిన ఇది నే సత్యం, సత్యం ఇది. ఓకే, అంత తప్ప ఇంకా. ఓకే.